Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ రిహార్సల్స్, ఇక్కడ యాక్షన్, పవన్ ప్లాన్ ఇదేనా? తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాలపై జనసేన ఫోకస్ పెట్టడం, ఆ స్థానాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేయడంపై రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. టీడీపీ లాంటి పార్టీయే తెలంగాణపై ఆశలు వదిలేసుకుంటుంటే ఏమాత్రం పరిపాలనా అనుభవం లేని పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని విస్తరించాలనుకోవడం ఎంతవరకు ప్రయోజనమనే వాదన ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న జనసేన ఈసారి పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెడితే బాగుంటుందని, తెలంగాణలో పోటీకి దిగడం వల్ల కలిసి వచ్చేది ఏమీ ఉండదని తెలంగాణలో పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ 2024లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు 175 స్థానాలు వైసీపీ గెలవాలని పిలుపునిచ్చారు. దాంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అంటే ఎన్నికలు రావడానికి 18 నెలల టైం ఉంది. ఇప్పటి నుంచే ఎన్ని ఆందోళనలు చేసినా చివరి 6 నెలల్లో చేసినదే ప్రజల్లోకి ఎక్కువగా వెళుతుంది. అందువల్ల కాలయాపన చేయకుండా సంవత్సర కాలంలో రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టడం మేలని జనసేన అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో జనసేనను విస్తరించడం ద్వారా ఇటు ఏపీ అటు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సీరియస్గానే ఉన్నారనే అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో జనసేన గెలిచినా గెలవకపోయినా ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ కూడా చర్చల్లో నిలుస్తుంది. ముఖ్యంగా యువతను ఆ పార్టీ ఆకట్టుకుంటుంది. ఈ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ర్యాలీలు చేసే ఛాన్స్ ఉంది. తద్వారా ఆయన రాజకీయ నేతగా మరింతగా రాటుదేలుతారు. అలాగే ఆ ఎన్నికలలో వచ్చే ఫలితాలు జనసేన పరిస్థితి ఎలా ఉందో చెబుతాయి. తద్వారా ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ఏపీలో జరగబోయే ఎన్నికలకు బలంగా బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ఎన్నికలు ఒక రకంగా జనసేనకు రిహార్సల్స్లా ఉపయోగపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ఇప్పటి వరకు తెలంగాణ జోలికి వెళ్లలేదు, వెళ్లే ఉద్దేశం కూడా పార్టీకి లేదు. పైగా జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు కాబట్టి అక్కడ వైసీపీ పోటీకి దిగదని అనుకోవచ్చు. అందువల్ల రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని బరిలో దింపడం ద్వారా ఆ విషయంలో వైసీపీ కంటే తామే ఓ మెట్టు పైన ఉన్నామని జనసేన భావించే వీలు ఉంటుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తూ ఓట్ల శాతాన్ని పెంచుకునే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్కి ఉందని తెలుస్తోంది. తెలంగాణలో ఆల్రెడీ పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రతో ప్రజలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ కొత్త కమిటీలను ప్రకటించింది. ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలిపోయే అవకాశం ఉంటుంది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని చెప్పిన పవన్ తెలంగాణలోనూ అదే ఆలోచనతో ఉంటారా, లేక తన దారి తనదే అంటారా అనేది త్వరలో తెలుస్తుంది.